ప్రియమైన మిత్రులారా, ఈరోజు గద్దరట ప్రథమ వార్ధంతి. ఒక మనిషి జీవితంలో ఒక్కొక్క రంగానికి, ఒక్కొక్క ఏదో ఒక రంగానికి కానీ, ఏదో ఒక సామాజిక శాస్త్రానికి కానీ, లేదా సమాజాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలలో ఏదో ఒక అంశానికో ఒక రంగానికో పరిమితమవుతారు. కానీ గద్దరన్న కాడికి వచ్చి చూస్తే, మనిషి బ్రతికుండగా జీవించినప్పుడు తన చుట్టూ ఉన్న పరిసరాలను ఒక మనిషి తన సహశక్తులు ఎంత ప్రభావితం చేయగలుగుతాడో, గద్దరన్న భౌతికంగా దూరమైనా కూడా తెలుగు నేలని, తెలంగాణ సమాజాన్ని కాదు, అశేషమైనటువంటి శ్రామిక ఉత్పత్తి సేవాకులాల ప్రజల యొక్క హక్కుల కోసమో లేదా పోరాటాలకు మాత్రమే ప్రభావితం చేయడం కాకుండా మనిషి యొక్క నైతికతకు సంబంధించిన విషయంలో చాలామంది కళాకారులు గొప్ప పాటలు రాస్తారు, మస్తు పాడతారు, ఎగిరి దుంకుతారు, భూమికి మూరడు మూరడు జానడు జానడు, కానీ జీవితకాలం నమ్మిన సిద్ధాంతం పట్ల, ఆ సిద్ధాంతానికి అనువైన పాటలు మాత్రమే కాకుండా తన జీవిత ఆచరణ ఒక మోడల్, అది కళాకారులలో చాలా అరుదుగా ఉంటారు. అట్లాంటి అరుదైనటువంటి వ్యక్తిత్వం గద్దరన్న. అట్లే కళాకారుడి వ్యక్తిత్వం మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రధానంగా ఒక కాడ ఉదాహరణకి చైతన్యాన్ని, రెండు మూడు రకాల చైతన్యంగా తెలుగు నేల మీద మాట్లాడతారు మిత్రులారా. అది ఏంటంటే, ఒకటి ఉన్నవాడికి లేనివాడికి ఉన్న తేడాని, లేదా ఓ పెట్టుబడిదారునికి శ్రామికునికి ఉన్న తేడాని వర్గ చైతన్యం అంటారు. అంటే పేదలో మేము ఎందుకున్నాము, ఆ దోపిడి దాడి పెట్టుకున్నాము కాబట్టి ఆ దోపిడి విధానాలని వ్యతిరేకంగా పెట్టే చైతన్యాన్ని వర్గ చైతన్యం అంటారు. అంటే ఆధిపత్య కులాలకును, అణచిపేతకు గురవుతున్నటువంటి ఉత్పత్తి సేవా కులాలకు ఉన్నటువంటి వైరుధ్యాన్ని కుల వైరుధ్యం అంటారు. అంటే కుల వర్గ వైరుధ్యాల గురించి మాట్లాడడానికి చాలా ప్రాపంచిక దృక్పథాలు ఉన్నాయి. మానవీయతని, మానవ సమాజాన్ని, అంతరాలు లేని సమాజాన్ని చూసే ఒక భౌతికమైనటువంటి బౌద్ధ ప్రాపంచిక దృక్పథం నుంచి మొదలుకుంటే, మార్క్సిస్ట్ థియరీ నుంచి, వర్గ దృక్పథం నుంచి చూస్తే, లేదా పూలే అంబేద్కర్ అందించినటువంటి ఒక సామాజిక చైతన్యం కలిగినటువంటి కుల చైతన్యం చూస్తే, ఈ అన్ని చైతన్యాల కంటే మూలమైనటువంటి మూలవాసి మానవీయ గౌరవాన్ని, మనుషుల యొక్క ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ డిగ్నిటీ అంటే శ్రీహరి యాదవ్ను, భీమసేనను, నగేష్ను గుర్తించినట్టు కాదు, ఒక మనిషిని మనిషిగా చూడ నిరాకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక అమానవీయ మనుసామ్రాజ్యానికి, మనువాదానికి భిన్నంగా ఒక మానవీయమైనటువంటి మూలవాసి సంస్కృతిని ఎత్తిపట్టి నిలబెట్టి జీవించినంత కాలం దానికి అనుగుణమైనటువంటి సత్యశీలతని బుద్ధుడు చెప్పినటువంటి శీలం ఏదైతుందో, ఆ శీలాన్ని జీవితాంతం ఆచరించినటువంటి ఒక గొప్ప జ్ఞానశీలి, ఒక మానవీయమైనటువంటి మూలవాసి సిద్ధాంతాన్ని ఎత్తిపట్టి రేపటి భవిష్యత్ భావితరాలకు అందించినటువంటి ఒక నూతన మానవుని ఆవిష్కరించడం కోసం తన జీవితం మొత్తం పరితపించినటువంటి గొప్ప మానవీయుడు బుద్ధ నౌక, బహుజన నౌక కామ్రేడ్ గద్దరన్న. గద్దరన్న తెలుగు నేల మీద అంతరాలు, ఈ అంతరాల తొంతలు తొలగే వరకు, మనిషిని మనిషిగా చూసే వరకు, మనిషిలో ఉన్నటువంటి మొత్తం శ్రామిక ఉత్పత్తి సేవా కులాలకి అధికారంలో, సంపదలో అన్నింటికి మించి మానవ గౌరవంలో సమాన గౌరవం దక్కే వరకు గద్దరన్న ప్రజల గుండెల్లో ఉంటాడు. థ్యాంక్ యూ. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. జోహార్, జోహార్.